నమస్కారం. సీకే న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. చిత్తూరులో ఘనంగా డాక్టర్ సీకే లావణ్య బాబు పుట్టినరోజు వేడుకలు. పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. ప్రజల వద్దకే న్యాయ వ్యవస్థ. న్యాయసేవ దినోత్సవంలో జడ్జి ఐ కరుణ్ కుమార్. చాట్ బోర్డ్ ద్వారా 300 సెల్ ఫోన్లు రికవరీ. జిల్లా అదనపు ఎస్పీ సుధాకర్. చిత్తూరులో దివంగత నాయకులు బక్కర్ వర్ధంతి. ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు. వార్తల వివరాలు. ప్రజా సమస్యలపై స్పందించే హృదయం ఆమెది, ప్రశ్నించే గొంతుక ఆమె నైజం. విపత్కర పరిస్థితుల్లో చేతునిచ్చే పెద్ద మనసు కూడా ఆమె. మాస్ లీడర్ సీకే బాబు సత్యమణి, డాక్టర్ సీకే లావణ్య బాబు. ప్రజా గుండెల్లో వదినమ్మగా చెరగని ముద్ర వేసుకున్న డాక్టర్ సీకే లావణ్య బాబు పుట్టినరోజు వేడుకలు గురువారం అభిమానులు ఆప్తుల నడుమ ఘనంగా జరుపుకున్నారు. ఉదయం సీకే నివాసానికి చేరుకున్న అభిమానులు సీకే లావణ్య బాబుకు పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ సీకే లావణ్య బాబు తెగువకు ప్రతిరూపం, నాయకురాలన్న పదానికి నిర్వచనం కూడా. ప్రజల సమస్యల పరిష్కారంలో తను చూపే మార్గం అసమానం. ఆధ్యాత్మికత విశ్వవ్యాప్తం చేయడంలో ఆమెకు ఆమే సాటి. ఒక్క మాటలో చెప్పాలంటే జనమెచ్చిన వదినమ్మ. ఆ వదినమ్మ సేవాతత్వం అనిర్వచనీయం. కరోనా విపత్కర కాలంలో చిత్తూరు ప్రజానీకానికి బాసటగా నిలిచారు. ప్రజా సంక్షేమాన్ని చూడాల్సిన ప్రజాప్రతినిధులు మిన్నకుండిపోయిన సందర్భంలో నేనున్నానంటూ ముందుకొచ్చారు. నెల్లూరు ఆయుర్వేద ఆనందయ్య సమన్వయంతో 30,000 మంది చిత్తూరు ప్రజానీకానికి ఉచితంగా కరోనా ఆయుర్వేద మందును పంపిణీ చేశారు. అంతటితో ఆమె సేవాతత్వం నిష్క్రమించలేదు. ప్రజాసేవ కోసమే పుట్టినట్లుగా ఆమె ప్రజాసేవకు పరిమితమయ్యారు. ఓ ప్రక్క ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడుతూ ప్రజల్లో భక్తిభావం పెంచుతూనే మరో ప్రక్క సేవా నిరతని చాటుకున్నారు. ఇక తాజాగా ఏడాది క్రితం దంచికొట్టిన వర్షాలతో చిత్తూరు జిల్లా చిన్నాభిన్నమైంది. తిరునగరి నీట మునగగా జిల్లా కేంద్రం చిత్తూరులో వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది. నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కాగా నీవానది పరివాహక ప్రాంతాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ఆకలితో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలో ప్రజల పక్షాన డాక్టర్ సీకే లావణ్య బాబు నిలబడ్డారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆమె పరిస్థితిని అధ్యయనం చేశారు. తొలుత వరద కారణంగా నిరాశ్రయులై ఆశ్రయం పొందుతున్న నిరాశ్రయులకు ఆపణహస్తం అందించిన ఆమె జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన సీకేబాబు నగర్ కాలనీ వాసులకు భరోసా కల్పించారు. వారు పడుతున్న వ్యధలను మీడియా ద్వారా బహిర్గతం చేసి ఆకలి కేకలు పెట్టకుండా తక్షణమే వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఇక తాజాగా లోక సంక్షేమార్థం శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి గత 6 మాసాలుగా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు చేపట్టి అన్నప్రసాదాలు విరివిగా వితరణ గావించారు. అలాగే జిల్లాలోని రైతులు, అన్ని వర్గాల వారు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ పొన్నమ్మన్ బాబా ఆలయాల్లో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె చేసిన సేవా కార్యక్రమాలు బహుశా రాష్ట్రంలో ఏ మహిళ చేపట్టలేదనే చెప్పాలి. అంతటి దయాహృదయం కలిగిన చిత్తూరు వదినమ్మ పుట్టినరోజు వేడుకలు సీకేబాబు నివాసంలో గురువారం ఘనంగా సాగింది. ఆత్మీయులు, అనుచరులు, అభిమానులు, అధికారులు, నగర ప్రముఖులు పెద్ద సంఖ్యలో సీకే నివాసానికి చేరుకొని డాక్టర్ సీకే లావణ్య బాబుకు పుష్పగుచ్చం అందజేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అభిమానుల సమక్షంలో లావణ్య బాబు కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఈ సందర్భంగా సీకే అభిమానులు లావణ్య బాబుతో సెల్ఫీ దిగడానికి ఎగబడ్డారు. We'll be right back.
గతంలో న్యాయం కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు న్యాయ వ్యవస్థ ప్రజల వద్దకు వెళ్ళి న్యాయ సేవలు అందిస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఐకారణ్ కుమార్ పేర్కొన్నారు. గురువారం ఉదయం పట్టణంలోని జిల్లా జైల్ ఆర్టీసీ 1వ డిపో ప్రభుత్వ ఐటీఐలో నిర్వహించిన జాతీయ న్యాయ సేవా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో న్యాయం కోసం ప్రజలు కోర్టుల చుట్టూ తిరిగేవారని, ఇప్పుడు న్యాయ వ్యవస్థే ప్రజల వద్దకు వెళ్ళి వారికి న్యాయ సేవలు అందిస్తోందని తెలిపారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, హైకోర్టు ఆధ్వర్యంలో రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలో 13 మండల న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ప్రజలకు సత్వరన్యాయ సమన్యాయం ఉచితంగా అందించాలన్నదే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ఒకనాడు న్యాయ వ్యవస్థ 4 గోడల మధ్య ఉండేదని, ఈనాడు న్యాయ వ్యవస్థ ప్రజల కోసం ప్రజల మధ్యన పనిచేస్తోందన్నారు. ఇవాళ ఇక్కడ న్యాయ సేవ దినోత్సవం జరుపుకోవడం, న్యాయ వ్యవస్థ ఎంతో ప్రతిష్టంగా గ్రామాల్లోని ప్రజలతో మమేకమై ప్రజల కోసం ప్రజల సమస్యలను పరిష్కరించడం కోసం పటిష్టంగా పనిచేస్తోందన్నారు. ఇవాళ ఎన్నో సమస్యలను పరిష్కారం చేయలేని పరిస్థితుల్లోనూ జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లాలో 2023 జనవరి నుండి అక్టోబర్ వరకు ప్రత్యేక లోక్ అదాలత్ మరియు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి సుమారు 69,293 వివిధ రకాల కేసులను పరిష్కారం చేసి బాధితులకు 155.43 కోట్ల రూపాయలు పరిహారం ఇప్పించడం జరిగిందని తెలిపారు. సామాజిక అభివృద్ధికి సంబంధించిన చట్టాలు, ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలను గ్రామస్థాయి ప్రజల వద్దకు తీసుకుపోవడమే జాతీయ న్యాయ సేవాధికార సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. ప్రోగ్రామ్ ఎజెండా, ఖైదీ సోదరులకు కావాల్సినటువంటి అవసరాలేంటి, వాళ్ళ ఆరోగ్యపరమైన అంశాలు, ఇవన్నీ కూడా న్యాయపరమైనటువంటి విధానాల్లో ఏ విధంగా వాళ్ళని మేము పర్యవేక్షించాలో ఆ విధంగా గౌరవ సుప్రీంకోర్టు, గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము చేస్తున్నటువంటి ఆ యొక్క ఆ పర్యవేక్షణ, దానికి సహకరిస్తున్నటువంటి జైలు అధికారులు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరి సోదరములందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాంటి ఖైదీ సోదరులు, సోదరి మనల్ని, మనం సమాజంలో వెలివేయకూడదు, వాళ్ళందరినీ కూడా ఆదరించాలి. ఏదో క్షణికావేశంలో అనుకోని సందర్భాల్లో జరిగినటువంటి ఆ పొరపాటుని సరిదిద్దుకోవడానికి మనం ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసినప్పుడే నిజమైనటువంటి విజయం, రాజ్యాంగ విజయం, రాజ్యాంగ అభిలాషనే మనం అందించే విధంగా అది ఒక మంచి పరిపక్వతతో కూడినటువంటి ఒక సమాజాన్ని నిర్మించితే ఉంటే వారికి ఇంటరిమ్ బెయిల్ ఇవ్వడం ద్వారా వారు బయటికి వెళ్ళి వారికి కావాల్సినటువంటి బెయిల్ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి కావాల్సిన వాతావరణాన్ని ఏర్పరచుకోవడానికి కూడా అవకాశం కల్పించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ద్వారా, మన డిపార్ట్మెంట్ ప్రెసిడెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా, మరి చెయ్యూత్ అనే ప్రోగ్రామ్ ద్వారా ఫైన్స్ ఎవరైనా కట్టుకోలేని వాళ్ళు కట్టుకోలేక జైల్లో మగ్గిపోతుంటే వారికి మరి ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెన్స్ డిపార్ట్మెంట్ ద్వారా ఫైన్స్ కట్టి వారికి రిలీజ్ చేయడానికి కూడా మనం ఇప్పుడు ఈరోజు సహాయం చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు గత 2 నెలలుగా ఒక అండర్ ట్రయల్ ప్రిజనర్స్ విచారణ ఖైదీల కోసము మన సుప్రీంకోర్టు వారి గైడ్లైన్స్ అనుసరించి 2 నెలల కాలం స్పెషల్ క్యాంపెయిన్ను నిర్వహించడం ద్వారా గత 1.5 నెలలుగా మన జిల్లా, అంటే మన చిత్తూరు జిల్లా నందు 51 మంది కేసుల నుంచి విడుదలయ్యి జైలు నుంచి విడుదలయ్యేదానికి తోడ్పాటును అందించినందుకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారికి నేను మా సోదర సోదరిమణులందరితో కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా అన్ని రకాలైనటువంటి న్యాయ సేవలు మనం పొందుతున్నాం, వాటిని మరింత మెరుగుపరుస్తూ చాట్బోట్ ద్వారా పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్లను 2 నెలల వ్యవధిలో పోలీసులు రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు అడిషనల్ ఎస్పీ సుధాకర్ తెలిపారు. గురువారం పోలీసు అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లా క్రైమ్ సిఐ భాస్కర్ ఆధ్వర్యంలో చాట్బోట్లో వచ్చిన ఫిర్యాదులను ఆధారంగా తనిఖీలు నిర్వహించి 2 నెలల్లో పోగొట్టుకున్న 300 సెల్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 3 దశల్లో చాట్బోట్ ద్వారా సెల్ ఫోన్ రికవరీ చేశామని, మొదటి దఫాలో 500 సెల్ ఫోన్లను, 2వ దఫాలో 200 సెల్ ఫోన్లను, 3వ దఫాలో 300 సెల్ ఫోన్లను రికవరీ చేశామన్నారు. రికవరీ చేయడంలో ప్రధాన భూమిక పోషించిన క్రైమ్ పోలీస్ స్టేషన్ సిఐ భాస్కర్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఎవరైనా వారి సెల్ ఫోన్లను పోగొట్టుకుంటే జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చాట్బోట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, సకాలంలో వారి సెల్ ఫోన్లను బాధితులకు అప్పగిస్తామని తెలిపారు. అఖిల భారత అన్నా డిఎంకే పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ కార్యదర్శి
స్వర్గీయ ఎస్ఏ బక్కర్ ఆరవ వర్ధంతి పూజా కార్యక్రమాలు గురువారం స్థానిక ఎంజీఆర్ వీధి కూడలిలో ఘనంగా జరిగింది. బక్కర్ కుమారుడు ఎస్ఏ రౌఫ్ బక్కర్ చిత్రపటానికి పూజలు చేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున పేద ప్రజలకు అన్నదానం చేశారు. అన్నాడీఎంకే నాయకులు, ఎంజీఆర్, జయలలిత అభిమానులు, గణేష్, తిరునావకరసు, రెహమాన్, రాజా, బాబు, సుబ్రహ్మణ్యం, మిట్టూరు సుధా, శ్రీనివాసులు, జయకుమార్, మాసిలామణి, సంతానం, అన్సర్, నవాజ్, చింటూ, రైతు నాయకులు హరిబాబు తదితరులు బక్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ரத்தம் எதற்கு தினம் அச்சப்பட்ட கோழைக்கு இல்லம் எதற்கு அடிமையின் உடம்பில் ரத்தம் எதற்கு தினம் அச்சப்பட்ட கோழைக்கு இல்லம் எதற்கு கொடுமையை கண்டு கண்டு பயம் எதற்கு கொடுமையை கண்டு கண்டு பயம் எதற்கு நீ கொண்டு வந்தது என்னடா மீசை முறுக்கு நெஞ்சம் உண்டு நேர்மை உண்டு ஓடு ராஜா நேரம் வரும் காத்திருந்து பாரு ராஜா பார்க்கின்ற மாளிகை கட்டி அதன் அருகினில் ஓலை குடிசை கட்டி அண்ணாந்து பார்க்கின்ற மாளிகை கட்டி அதன் அருகினில் ஓலை குடிசை கட்டி பொன்னான உலகென்று பெயருமிட்டால் பொன்னான உலகென்று பெயருமிட்டால் இந்த பூமி சிரிக்கும் அந்த சாமி சிரிக்கும் நெஞ்சம் உண்டு நேர்மை உண்டு ஓடு ராஜா நேரம் வரும் காத்திருந்து பாரு ராஜா సంసిద్ క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు ఘనంగా జరిగింది. నగరంలోని ఈస్ట్ క్యాంపస్లో విద్యార్థులు వివిధ వేషధారణలతో అలరించారు. ఇంగ్లీష్ విద్యలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో నాణ్యమైన విద్యను అందిస్తున్న క్యాంఫర్డ్ విద్యాసంస్థలు వివిధ రకాల కార్యక్రమాలతో దూసుకెళ్తోంది. చదువుతో పాటు పిల్లలు ఆనందపడేలా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలను విరివిగా నిర్వహిస్తుంటారు. ఈ మేరకు బుధవారం చిత్తూరు కొంగారెడ్డిపల్లి క్యాంఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థులు వివిధ వేషధారణలతో అలరించారు. అనంతరం స్కూల్ ప్రిన్సిపాల్ భారతి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. క్యాంఫర్డ్ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడానికి సరికొత్త ప్రణాళికతో ముందుకెళ్తున్నట్లు పేర్కొన్నారు. తమ స్కూల్ ఐఐటి ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ విజయవంతం అవుతున్నట్టు ప్రకటించారు. అనంతరం చిన్నారులు వివిధ రకాల నృత్యాలతో అలరించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ తిలకవతి, భవాని, పలువురు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా కేంద్రంలోని గంగినేని చెరువు వద్ద ఉన్న విజ్ఞాన దీప్తి పాఠశాలలో ఈ నెల 10వ తేదీన శుక్రవారం నాడు బాలల సైన్స్ కాంగ్రెస్ పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి విజయేంద్రరావు తెలిపారు. సైన్స్ పోటీలపై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ పోటీలకు జిల్లా వ్యాప్తంగా 210 సైన్స్ ప్రాజెక్టులతో విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. పోటీలను పకడ్బందీగా నిర్వహించాలని ఆప్కాస్ట్ జిల్లా కోఆర్డినేటర్ భువనేశ్వరిని ఆదేశించారు. 6 నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులతో పాల్గొంటారని చెప్పారు. ఇందులో గెలుపొందే విద్యార్థులు ఈ నెల 29వ తేదీన రాష్ట్రస్థాయిలో నిర్వహించే పోటీల్లో పాల్గొంటారని డీఈఓ వెల్లడించారు. జిల్లా స్థాయి ఎంపికలు రేపు విజ్ఞాన దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించబడను. దీనికి పార్టిసిపేట్ చేయడానికి దాదాపు 210 ప్రాజెక్టులు రిజిస్టర్ చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రేపు జరగబోయే 31వ బాలల జాతీయ సైన్స్ కాంగ్రెస్ పోటీలకు దాదాపు 400 నుంచి 500 మంది విద్యార్థులు వాటి గైడ్ టీచర్లతో సహా ఇక్కడ మన చిత్తూరు విజ్ఞాన దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో హాజరు కాకపోతున్నారు. దీనికి హాజరవుతున్నటువంటి డిఓ సార్ గారికి, అందరికీ కూడా మా అవకాశ టీం చిత్తూరు జరిగిన తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా విజ్ఞాన వ్యక్తి
ఉన్నత విద్యా ప్రమాణాలతో అగ్రగామి విద్యా సంస్థగా పేరొందిన శ్రీ నారాయణ టెక్నో ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 3 రోజుల ముందు దీపావళి పండుగ వచ్చింది. చదువుతో పాటు క్రీడా పోటీలకు ప్రాధాన్యత ఇచ్చే నారాయణ ఇవాళ విద్యార్థులకు మాస్టర్ ఓరేటర్ పోటీలను ఘనంగా నిర్వహించింది. ఆపై పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసింది. ప్రిన్సిపాల్ వేదవతి ఆధ్వర్యంలో పండుగ జరిగిన కార్యక్రమంలో ముఖ్య వక్తలు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా స్కూల్ ఏజిఎం ఫణికుమార్ మాట్లాడారు. మాస్టర్ ఒరేటర్ పోటీలు పిల్లల్లో దాగి ఉన్న మేధస్సు సృజనాత్మకతను బయటపెడుతుందన్నారు. ఒరేటర్ పోటీల్లో రాణించే విద్యార్థులు చదువులో కూడా మంచి ప్రావీణ్యత సాధిస్తారన్నారు. అనంతరం ఒలింపియాడ్ R&D ఎడ్ రాజేశ్వరరావు మాట్లాడుతూ నారాయణ ఈ టెక్నో స్కూల్ మీడియం పాఠశాలలో విద్యార్థులకు మాస్టర్ ఒరేటర్ పోటీలు నిర్వహించడం శుభ పరిణామమన్నారు. చదువు ఒక్కటే కాదు, క్రీడ మేధస్సుకు సంబంధించిన పోటీల్లో కూడా నారాయణ విద్యార్థులు మంచి ప్రతిభ చూపడం ఆనందంగా ఉందన్నారు. అనంతరం ఒరేటర్ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో HOD వల్లూరు వేదవతి, స్కూల్ ప్రిన్సిపాల్ వేదవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ సినీ నటుడు డైరెక్టర్ రాఘవ లారెన్స్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాదం అందించగా ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన రాఘవ లారెన్స్తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు ఉత్సాహం చూపించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిగ్గర్ తాండా 2X సినిమా రేపు విడుదల సందర్భంగా ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సుల కోసం రావడం జరిగిందని, సినిమా విడుదలకు ముందు స్వామివారి ఆశీస్సులు అందుకోవడం ఆనవాయితీగా వస్తోందని రాఘవ లారెన్స్ చెప్పారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చిత్తూరులో ఘనంగా డాక్టర్ శ్రీకెళ్ళ వన్నెబాబు పుట్టినరోజు వేడుకలు. పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అభిమానులు. ప్రజల వద్దకే న్యాయ వ్యవస్థ. న్యాయసేవ దినోత్సవంలో జడ్జి ఐ కరుణ్ కుమార్. చాట్బోర్డ్ ద్వారా 300 సెల్ ఫోన్లు రికవరీ. జిల్లా అదనపు ఎస్పి సుధాకర్. చిత్తూరులో దివంగత నాయకులు బక్కర్ వర్ధంతి. ఘన నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుంటాం. అందువరకు సెలవు, నమస్కారం.